దయచేసి ఎవరు కూడా మాట్లాడని వారు ఎవరు కూడా ఏమనుకోవద్దని చెప్పి కోరుతూ ముఖ్యంగా ఈ రోజు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి తెలంగాణ రాష్ట్రం అడుగుపెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సోదరులకి సోదరీమణులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు హృదయపూర్వకంగా నమస్కారాలు నేను కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చినా చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ దానికి నన్ను మన్నించాలని చెప్పి కూడా కోరుతూ 9 ఏళ్ల కిందట 2014వ సంవత్సరం జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో ప్రజారోగ్యం పరిస్థితి ఎట్లా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది అంటే తప్పకుండా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు దానికి గొప్ప ఉదాహరణ మన రాజన్న సిరిసిల్ల జిల్లా అని కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చు ఒకసారి భవిష్యత్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఈ 9 సంవత్సరాల్లో వైద్య ఆరోగ్య రంగంలో ఎన్ని పనులు చేసుకున్నామో ఎంత గొప్పగా మరి ఇక్కడ కొత్త కొత్త మౌలిక వసతులు గాని ఎంత గొప్పగా ఈ జిల్లాలో కొత్త సౌకర్యాలు సదుపాయాలు ప్రజల కోసం ఏర్పడ్డాయో గుర్తు చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం కానీ దానికంటే ముందు ముఖ్యంగా 2020వ సంవత్సరంలో కరోనా వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు ప్రపంచం అంతా భయపడుతుంటే ఎక్కడ బయటికి వస్తే ప్రాణాలు పోతాయో ఎక్కడ ఈ వైరస్ సోకితే ప్రాణాలు పోతాయో అని ఆందోళన చెందుతున్న రోజుల్లో నిజంగా కూడా దేవుళ్ళ మాదిరిగా మా అందరికి ధైర్యాన్ని ఇచ్చి ప్రాణాలు కాపాడిన మా వైద్య ఆరోగ్య సిబ్బందికి హృదయపూర్వకంగా నేను మీ అందరికి కూడా సల్యూట్ చేస్తా ఉన్నా మీ సేవలు ఆ రోజు మీరు చూపెట్టిన తెగువ మీరు చూపెట్టిన ధైర్యం సామాన్యమైనది కాదు ఎందుకంటే మీ ఇళ్ళల్లోనేమో మీరు బయటికి పోవద్దు అని చెప్పి మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు చెప్తారు ఏమైతదో నీకెందుకు బతికుంటే ఇంకో ఉద్యోగం చేసుకోవచ్చు ఇంకో పని చేసుకోవచ్చు కానీ ప్రాణానికే ముప్పు తెచ్చే పని ఎందుకు చేస్తున్నారని చెప్పి ఇంట్లో అక్కడ సిబ్బంది డాక్టర్స్ కానీ నర్సులు కానీ లేదా ఇతర మరి సిబ్బంది కానీ అందరికీ ఇంట్లో ఒకవైపు ఒత్తిడి మరొక వైపు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మీ యొక్క వృత్తి ధర్మం కానీ మరొక వైపు ఇట్లాంటి పరిస్థితుల్లో సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రజలకి ప్రభుత్వానికి నిజంగా ధైర్యాన్ని ఇచ్చి ఏమీ కాదు ఈ మహమ్మారిని కూడా ఎదుర్కొంటామని చెప్పే విధంగా గొప్పగా పనిచేసినారు మీరు మీతో పాటు మా పారిశుద్ధ్య సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది కానీ తప్పకుండా గొప్పగా పనిచేశారు వారందరికీ ఈ సందర్భంగా నేను ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి రాజన్న సిరిసిల్ల జిల్లా విషయమే తీసుకుంటే ఇక్కడికి వచ్చే ముందు నేను ఒక కార్యక్రమానికి పోయాను చేనేత వస్త్ర వ్యాపార సంఘం ప్రమాణ స్వీకారం ఉంటే అక్కడ పోయాను అక్కడ ఈరోజు కొత్తగా చేనేత వస్త్ర వ్యాపార సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైన తాటిపాముల దామోదర్ గారు ఆయన చెప్తా ఉండే అన్న ఒకనాడు సిరిసిల్లలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలంటే మేము ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు ఇక్కడే ఉన్న గడ్డం నర్సయ్య గారు మేము రోడ్డుకెక్కి ధర్నాలు చేసి అప్పుడున్న మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు వారందరినీ కూడా ఒత్తిడి చేస్తే తప్ప ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా సాధించుకోలేకపోయినాం ఆ పాలిటెక్నిక్ కూడా తీసుకొని పోయి ఎటు కాకుండా అటు సిరిసిల్లకు ఇటు వేములవాడకు ఎటు కాకుండా మధ్యలో పెట్టినారు ఆ పరిస్థితి ఆనాడు తెలంగాణ రాకముందు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కలలో కూడా ఊహించనంత అభివృద్ధి కలలో కూడా ఊహించనన్ని విద్యా వసతులు మన జిల్లాకు వస్తున్నాయి అందులో మనందరికీ గర్వకారణం 166 కోట్ల రూపాయలతో కలలో కూడా ఊహించని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ కూడా రావడం అనేది మనందరికీ కూడా నిజంగా చాలా చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నర్సింగ్ కళాశాల మంజూరు చేసి దాన్ని ఆయనే స్వయంగా ప్రారంభించి మా ఆడబిడ్డలందరికీ కూడా అన్నాడు ఆ కాలేజీకి వచ్చినప్పుడు మా నర్సులు సోదరీమణులందరూ అడిగినారు సార్ మాది కొంత స్టైపెండ్ పెంచాలని అడిగితే మీ ఒక్కరి వల్ల రాష్ట్రంలోని అందరికీ కూడా లాభం జరిగిందనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేవలం ఒక మన జిల్లాలో మన సిరిసిల్ల పట్టణంలోనే కాదు వేములవాడలోని తిప్పాపూర్లో ఈరోజు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకున్నాం అక్కడ కూడా బ్రహ్మాండమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఆ ఆసుపత్రి కూడా ఈరోజు ఒక ఆదర్శ ఆసుపత్రిగా అది కూడా ఎదుగుతూ ఉంది అదే మాదిరిగా మన కలెక్టర్ గారి నేతృత్వంలో మన జిల్లా జెడ్పీ చైర్మన్ గారి నేతృత్వంలో జిల్లా హాస్పిటల్ కానీ అదేవిధంగా జిల్లాలోని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ నిజంగా కూడా చాలా చక్కటి సేవలు అందిస్తూ ఉన్నాయి ఒకనాడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానా కానీ పాటలు రాసుకున్న
సినిమా కవులు ఈ రోజు మొత్తం మన తెలంగాణ ఆడబిడ్డలు గనుక చూసినట్లయితే ఆ పాటను మార్చుకోక తప్పదనే పరిస్థితి వచ్చింది అనేది కూడా వాస్తవం చాలా గొప్పగా ఎంత ఎన్ని పనులు జరుగుతా ఉన్నాయి అంటే ఈ రోజు మన జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఒక సిటీ స్కాన్ గాని డయాలసిస్ సెంటర్స్ గాని ఆక్సిజన్ ప్లాంట్స్ గాని బ్లడ్ బ్యాంక్ గాని ICU గాని మెటర్నిటీ వార్డ్స్ గాని ట్రామా కేర్ సెంటర్స్ గాని ఫిజియోథెరపీ లాంటి ఆధునికమైన వైద్యం గాని ఇవన్నీ కూడా అందిస్తా ఉన్నాం ఇంకా గమ్మత ఏంటంటే నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తది స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి 1947 లో తెలంగాణ వచ్చింది 2014 లో 2014 లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు మొట్టమొదటి క్యాబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి గారు ఆయన నాతో ఒక రోజు ఒక మాట చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది ఆయన ఏమన్నారంటే సార్ మీకు తెలుసో లేదో గవర్నమెంట్ హాస్పిటల్లలో కనీసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా లేదు సార్ మన గవర్నమెంట్ హాస్పిటల్లల ఐసీయూలు కూడా లేవు సార్ మరి అదేం నడిపినరో ఇదివరకు నడిపిన పాలకులు ఎట్లా నడిపినరో తెలియదు కానీ ఐసీయూలు లేవన్నారు ఇయాల గర్వంగా చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిరిసిల్లలోనే కాదు బ్రహ్మాండంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరి బ్రహ్మాండమైన డయాలసిస్ యూనిట్లు మన జిల్లాలో 10 పడకల డయాలసిస్ ఏర్పాటు 2 కోట్ల రూపాయలతో ఐసీయూ కోటి 15 లక్షల రూపాయలతో కోటి 35 లక్షలతో బ్లడ్ బ్యాంకు మరియు కాంప్లీట్ సెల్ కోసం 35 లక్షల 83 వేలు సిటీ స్కాన్ మెషిన్ కోసం 1 కోటి 86 లక్షలు ఎన్ఎంసీయూ సారీ ఎస్ఎన్సీయూ డిపిసీయూ కోసం కోటి 26 లక్షలు అదే విధంగా ల్యాబ్ సంబంధించిన పరికరాలు సిఎం మెషిన్ గాని మొబైల్ ఎక్స్రే గాని అల్ట్రాసౌండ్ మెషిన్ గాని హెచ్ఎన్సి గాని ఏబీజీ అనలైజర్ గాని వెంటిలేటర్స్ ఫోటో థెరపీ యూనిట్స్ గాని మొత్తం 2 కోట్ల 64 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకున్నాం ఆక్సిజన్ ప్లాంట్ల కోసం కోటి 25 లక్షల రూపాయలు ఏర్పాటు చేస్తే కోటి 25 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం మాతా శిశు కేంద్రం కోసం 12 కోట్ల 99 లక్షల రూపాయలతో మాతా శిశు కేంద్రం కూడా మంజూరు చేయించుకున్నాం ఏర్పాటు చేయించుకున్నాం అదే మాదిరిగా 8 కోట్ల 16 లక్షల రూపాయలతో ఆసుపత్రి విస్తరించుకున్నాం మౌలిక సదుపాయాల భాగంలో మరి రెండో అంతస్తు నిర్మాణం చేసుకున్నాం కొన్ని లిఫ్ట్లు పెట్టుకున్నాం ర్యాంప్లు కట్టుకున్నాం జనరేటర్లు అధునాతనమైన లాండ్రీ ఇవన్నీ కూడా 8 కోట్ల 16 లక్షలతో చేసుకున్నాం అదే విధంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఎందుకంటే మన పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఇవాళ రెండే రెండింటి మీద బాగా ఖర్చు అవుతా ఉంది విద్య వైద్యం అందులో వైద్యానికి సంబంధించి ముఖ్యంగా ఖర్చు అయ్యేది మందుల మీద పరీక్షల మీద డయాగ్నోస్టిక్ పరీక్షల మీద ఆ డయాగ్నోస్టిక్ పరీక్షలు కూడా ఇబ్బంది పడవద్దు అన్న ఉద్దేశంతో మీరు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దన్న ఉద్దేశంతో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో ఇవాళ తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ మరియు ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకొని సేవలు అందించడం జరుగుతూ ఉంది బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అందులో ఈరోజు బ్రహ్మాండంగా మందులకు కూడా ఇబ్బంది లేకుండా ప్రాథమిక వైద్యాన్ని కూడా మేర పట్టణాల్లో కూడా పట్టణాల్లో ఉండే పేదలకు కూడా అందజేస్తూ ఉన్నాం 166 కోట్ల రూపాయలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం త్వరలోనే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కానీ లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి చేతుల మీదుగా కానీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా రాజన్న సిరిసిల్ల ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నర్సింగ్ కాలేజీని 36 కోట్ల 45 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రితో పాటు గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు కూడా తక్షణ వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నవాటికి అదనంగా బండలింగంపల్లిలో వీర్నపల్లిలో ఉప కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకున్నాం అదే మాదిరిగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పిహెచ్సిని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చడానికి కూడా నిధులు మంజూరు చేశాం జిల్లాలో ఫిజియోథెరపీ కోసం 13 లక్షల రూపాయలతో ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా ప్రతి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో కూడా కొన్ని పరికరాలు కూడా అందించడం జరిగింది 9 అంబులెన్స్లు తెచ్చుకున్నాం గిఫ్ట్ స్మైల్ అనే కార్యక్రమంలో భాగంగా మరి ఊరికే రాజకీయ నాయకులు వారి బర్త్డేలు అంటే దుబారా ఖర్చు కాదు ప్రజలకు ఉపయోగపడి పనిచేయాలి అని చెప్పి గిఫ్ట్ స్మైల్ అనే కార్యక్రమంలో భాగంగా ఒక 6 అంబులెన్సులు అదేవిధంగా మిగతాయి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాటు చేసుకొని మొత్తం 9 అంబులెన్సులు ఒక్క మన నియోజకవర్గంలోనే పనిచేస్తూ ఉన్నాయి అదే మాదిరిగా కంటి వెలుగు పథకంలో ఈరోజు 148,776 మందికి కంటి పరీక్షలు చేసి 44,100 మందికి మరి అద్దాలు కూడా అందజేయడం జరిగింది ఈరోజు ఒక ప్రభుత్వం మనసున్న ప్రభుత్వమా కాదా ఒక ప్రభుత్వానికి నిజంగా పేద ప్రజల పట్ల ప్రేమ ఉందా లేదా అనడానికి ఒక్కొక్క చిన్న చిన్న ఉదాహరణలు కొన్ని కనబడతాయి ఇప్పుడే ఇక్కడ మీరు చూసినారు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు బ్రహ్మాండంగా గర్భిణీ స్త్రీలకు అందజేసి
వారికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మంచి న్యూట్రిషన్ తో కూడిన ఆహారం అందాలి అట్లైతేనే తల్లి పిల్ల బాగుంటారన్న ఉద్దేశంతో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ప్రారంభించుకున్నాం ఇదివరకే కేసీఆర్ కిట్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మాండంగా దాదాపు 12 13 లక్షల మంది ఆడబిడ్డలకు వారు మరి వారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయితే 12 13 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందజేయడమే కాకుండా ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు మగపిల్లోడు పుడితే 12,000 రూపాయలు అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంటి దగ్గర గర్భిణీ స్త్రీ ఉంటే ఇంటికి అమ్మఒడి ఎక్స్‌ప్రెస్ ను పంపించి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ పరీక్షకు తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టే సంస్కారవంతమైన ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉన్నదా అంటే ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వమే దానికి మొత్తం క్రెడిట్ అంతా కూడా మీ డిపార్ట్మెంట్ కు మీ వైద్య ఆరోగ్య శాఖకే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ కిట్లు మన నియోజకవర్గంలో ఇప్పటివరకు 22,329 మందికి 20,46 లక్షల రూపాయలు మరి ఖర్చు చేస్తూ పంపిణీ చేయడం జరిగింది అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆరోగ్య ఉపకేంద్రాల శాశ్వత భవనాల కోసం కూడా ఒక్కొక్క భవనానికి 20 లక్షల రూపాయలు చొప్పున 23 శాశ్వత భవనాల నిర్మాణానికి గాను మొత్తం 4,60 లక్షల రూపాయలు బ్రహ్మాండంగా మంజూరు చేసుకున్నాం ఇవాల కేవలం సిరిసిల్ల మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ మనకు మంజూరు చేయకపోయినా ఒక్క నర్సింగ్ కాలేజీ ఇవ్వకుండా సమతి తల్లి ప్రేమను ప్రదర్శించిన ప్రతి జిల్లాలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పునుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకు పోతా ఉన్నాం తద్వారా భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఆరోగ్య రాష్ట్రంగా ఎదిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉంటది కేంద్రంలో ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ స్వయంగా చెప్పింది ఒకనాడు 24వ స్థానంలో ఉన్న తెలంగాణ ఆరోగ్య సూచికల్లో ఈ రోజు భారతదేశంలో కేరళ తర్వాత తమిళనాడు తర్వాత 3వ స్థానానికి ఎగబాకింది అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా మనందరికీ గర్వకారణం అనే మాట నేను మీకు చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రోజు కేవలం హాస్పిటల్ ఏర్పాటు చేయడమే కాదు చాలా చక్కగా కొత్త కొత్త కార్యక్రమాలు ఒకటి రెండు కాదు ఇవాల ఎన్నో రకాల కొత్త కార్యక్రమాలు ఇవాల సంతోషం ఏమంటే మన జిల్లాలో కలెక్టర్ గారి నేతృత్వంలో మరి ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం మానసిక సమస్యలు ఎవరికైనా ఉంటే ఎవరికైనా డిప్రెషన్ లాంటి సమస్య కానీ జీవితం నిరాశజనకంగా కనబడడం కానీ ఏదైనా ఇతరత్ర నిస్సహాయత నిస్పృహల్లో ఉంటే వారిలో ధైర్యాన్ని నింపడం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా కిరణం అనే కార్యక్రమం కింద మనం పెట్టుకున్నాం వారికి జీవితం మీద ఆశ మళ్ళీ ఒకసారి తిరిగి జన్మించాలి వారందరూ కూడా ఉజ్వలంగా పనిచేసే దిశగా ముందుకు పోవాలన్న ఉద్దేశంతో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకున్నాం 1800 425 3333 అంటే 1-800-425-3333 దయచేసి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఈ నెంబర్ను కొద్దిగా పాపులరైజ్ చేయండి కొద్దిగా మీరు కూడా మీ మీ సోషల్ మీడియాలో మీ మీ టీవీల్లో ఛానల్లో వేసినట్టయితే దీని విస్తృతంగా ప్రచారం చేసినట్టయితే ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి దీనివల్ల ఒక ప్రాణం కాపాడిన ఒక్క మనిషికి ధైర్యం ఇచ్చిన మనం విజయవంతం అవుతాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ పనిలో కూడా నిమగ్నం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం దాంతోపాటు ఈ మధ్యలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది గుండెపోటు సడన్ గుండెపోటు వల్ల చనిపోతున్నారనే వార్తలు వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ శాఖ పంచాయతీరాజ్ శాఖ పోలీస్ శాఖ అందరూ కూడా సంయుక్తంగా ఈ సిపిఆర్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టినాం చాలా సంతోషం ఏంటంటే సిపిఆర్ ట్రైనింగ్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి పాత్రికేయులకు ప్రజాప్రతినిధులకు మొత్తం ఇప్పటివరకు మన జిల్లాలో మన నియోజకవర్గంలో 2,265 మందికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ఫిజియోథెరపీ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఎన్నో రకాలుగా మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి మంగళవారం నాడు ప్రత్యేకమైన పరీక్షలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా చివరి దశలో అవసాన దశలో ఇంకా ఏ రకమైన వైద్యం అందించినా కూడా మరి వారు బతికే అవకాశం లేదు కానీ వారిని గౌరవంగా సాగనంపాలన్న ఉద్దేశంతో ప్యాలియేటివ్ కేర్ యూనిట్లను కూడా ప్రారంభించాం అందులో మన జిల్లాలో కూడా ఈరోజు 338 మంది రోగులకు ఇంటి వద్దన కొంతమందికి ఆలనా అనే కార్యక్రమం కింద కొంతమందికి ప్యాలియేటివ్ కేర్ యూనిట్లు ఏదైతే మన హాస్పిటల్లో ఉన్నాయో అక్కడ కూడా కేర్ అందిస్తూ ఉన్నాం తద్వారా ఒక మానవీయ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం ఎట్లా చూసుకుంటుంది తన ప్రజల్ని అని చెప్పేదానికి ఒక ఉదాహరణగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుంది కేవలం ప్రభుత్వ పరంగానే కాదు ప్రైవేట్ రంగంతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇవాళ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ని 6 కోట్ల రూపాయలతో
మన సిరిసిల్ల పట్టణంలో మన ప్రజల కోసమే మీ అందరి కోసమే మీ కంటి కంటి చూపు బాగుండాలి మీరందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ని కూడా ప్రారంభించుకున్నాం అది కూడా చక్కగా నడుస్తున్నది నేను మిమ్మల్ని అందరిని కోరేది ఒకటే ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ కూడా మనం ఇక్కడే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ములుగు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించుకున్నాం దాని ఫలితాలు కూడా ఇంకా మనకు అందాల్సి ఉంది కార్డులు ఇవ్వాల్సి ఉంది ప్రజలకు దాని వల్ల కూడా మేలు జరగాల్సి ఉంది వైద్యం విద్య ఈ రెండు సబ్జెక్టులు గనుక మనం బ్రహ్మాండంగా ప్రభుత్వపరంగా ఒక విశ్వాసాన్ని కల్పించి ప్రజలకు అందించగలిగితే దానికి మించిన ఆనందం దానికి మించిన సేవ ఇంకొకటి లేదు ఎందుకంటే ఇవాల సామాన్యుడు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి అందుకుంటా ఉన్నారు ఆసరా పెన్షన్ల నుంచి మొదలుపెడితే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతు బంధు రైతు బీమా ఇట్లా చెప్తూ పోతే ప్రతి వర్గానికి అది కులవృత్తుల్లో ఉండే సోదరులు కావచ్చు ఇతరులు కావచ్చు ప్రతి వర్గానికి తెలంగాణలో సామెత ఉంటది హనుమంతుడి గుడి లేని ఊరు లేదంటారు హనుమంతుని గుడి లేని ఊరు లేదన్న మాట ఎంత వాస్తవమో కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు అనేది కూడా అంతే వాస్తవం అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఏదో ఒక రకమైన సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి అందుతా ఉంది అది రైతు బంధు కావచ్చు ఆసరా పెన్షన్ కావచ్చు రైతు బీమా కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు లేదా మంచి నీరు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదో ఒకటి అందుతా ఉంది ఆరోగ్య లక్ష్మి కావచ్చు లేదా చేనేత మిత్ర కావచ్చు నేతన్నకు చేయూత కావచ్చు ఏదో ఒక కార్యక్రమం మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే వైద్యము ఆరోగ్యము విద్య ఈ సబ్జెక్టుల్లో ఎంత చేసినా ఇంకా సామాన్యుడికి ఎంతో కొంత స్కోప్ ఉంటుంది ఇంప్రూవ్మెంట్కి బస్తీ దవాఖానాలు పెట్టి బస్తీల్లో ఉండే పేదలకు మనం మెరుగైన వైద్యాన్ని అందించినా పల్లెటూళ్ళల్లో పల్లె దవాఖానాలు పెట్టి అందించినా ఇంకా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంటుంది ముఖ్యంగా నేను ఒక్క విషయం మాత్రం ప్రభుత్వ రంగంలో ఉండే మా వైద్య సిబ్బందికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యానికి ఆసుపత్రులకు వచ్చేది ఎవరు నిజానికి పేదరికంలో ఉండే పేదవాళ్ళు మాత్రమే మన దగ్గరకు వస్తారు ఎవరైతే ఈరోజు ప్రైవేట్ హాస్పిటళ్ళు కార్పొరేట్ హాస్పిటళ్ళు మేము అక్కడికి పోలేము అక్కడ ఖర్చులు ఎక్కువైతాయి అని చెప్పేటోళ్ళే ఎక్కువ మన దగ్గరకు వస్తూ ఉంటారు మరి వారిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉన్నది ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆశా వర్కర్లకి మరి మొన్ననే మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అనౌన్స్ చేశారు మెటర్నిటీ లీవ్ కూడా అనౌన్స్ చేశారు దాంతోపాటు ఆశా వర్కర్లకు మీరు దయచేసి ఆలోచించండి ఒకసారి గుర్తించండి దేశంలో ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఎంత వేతనం వస్తున్నది ఇక్కడ మనకి ఎంత వస్తున్నది చూడండి ఇంకా పెరిగితే బాగుండు అనే ఆలోచన ఉంటే తప్పేం కాదు ఎందుకంటే కష్టపడుతున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు ఇంకా పెరగాలి మమ్మల్ని ఇంకా బాగా చూసుకోవాలి అని ఆలోచించడం తప్పు కాదు కానీ పక్క రాష్ట్రాలతో కూడా పోల్చుకోవాలి గుజరాత్లో ఎంత ఉంది మహారాష్ట్రలో ఎంత ఉంది ఎక్కడ ఎంత ఉంది మరి మన రాష్ట్రంలో ఎంత ఉంది ఇవాళ మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ రంగంలో ఉన్నా సరే ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులు దేశంలో ఎక్కడున్నారంటే మన రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్నారు 73% వేతనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీది పెరిగింది నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరైతే మన దగ్గరికి వస్తారో వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఇంకా మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరు పనిచేస్తే ఇప్పటికి చేస్తున్నారు ఇంకా పనిచేస్తే సహజంగానే ప్రభుత్వం కూడా తప్పకుండా మీ సమస్యల పట్ల కూడా సానుకూలంగా స్పందించి అన్ని రకాలుగా మిమ్మల్ని కూడా తప్పకుండా ఎన్ని మీరు కోరికలు కోరినా ఎన్ని రకాల డిమాండ్లు పెట్టినా అవన్నీ నెరవేర్చే దిశగా మేమందరం సమిష్టిగా పనిచేస్తామని మీకు విజ్ఞప్తి చేస్తూ చాలా గొప్పగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య ఆరోగ్య రంగాన్ని నడుపుతున్న మా డిఎంహెచ్ఓ గారికి డిసిహెచ్ఎస్ గారికి జిల్లా వైద్యులకు జిల్లాలోని మరి మా ఆశా వర్కర్లైన మా చెల్లెళ్లకు అదేవిధంగా నర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మా సోదరిమణులకు సోదరులకు ఇతర పారామెడికల్ సిబ్బందికి కూడా అందరికీ పేరు పేరున నేను శానిటేషన్ సిబ్బందితో సహా అందరికీ ఈ వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఈ జిల్లా ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున మీకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై